ఏడుగురు అన్నదమ్ములు వాళ్ళు కూడా వస్తా ఉన్నారు.
రావమ్మలు కాసి నడవతుంది కూడా అవమ్మ రావమ్మలు కాసి మరి నడవచ్చు కొడి గుంటలు వేసి మరి గుంటల్లో మాట్లాడుతున్నాడు రావమ్మలు పోయాడు భగవంతుడు మడవ గుంటలు అంటే ఈనాడు వారికి ఎరికేనా తెలియదు ఎందుకంటే రోజుల్లో గొల్లలు ఏం వచ్చిన మందకాడ మాత్రం చూడు ఇంత గంజి పోతా అంటే సిప్పు లేకపోతే మడవ దావమ్మలు పోతే కంటే చూడు కుక్కలు మాత్రం దావమ్మలు రావట్లేవు మల్లయ్యా ఇది ఏం చేయంగంటే చూడు ఇంత వాటిని కంటే ఇంత గడిపిస్తుంది తర్వాత అంటే చూడు మళ్ళీ గోడ బండారు కొడుతుంది అప్పుడు కుక్కలైనా కంటే బలియోళ్ళు మాత్రం నీకేపీ నవతారం ఎత్తి మా తప్పులు శ్రేమించవండి తర్వాత అలబండ మీద మాత్రం ఆడవిల్ల బలి మేడలమ్మకు మళ్ళీ పెళ్ళని బండ మీద బలి మేడలమ్మకు నాకు పెళ్లి చేస్తాను పెళ్లి చేసుకుంటాను అందరు రావాలి అందమైన దేవతలు రసిపాల మీద కొండమైన దేవతలు పొడల మీద మిగిలిన దేవస్థం మొత్తం రథాలు వేసుకొని రావాలని అట్లా ఉత్తరాల రాసి పంపిండు ఆ భగవంతుడు మళ్ళయ్య వచ్చింది బ్రహ్మకు సరస్వతి కట్టబడి పరమేశ్వరుడు భార్య పార్వతమ్మ అక్కడ ఆనాడు చూడవమ్మ దేవాల దేవతలు దేవగారు నాదవంతుడు ఆనాడు కట్టబడి మళ్ళీ దేవునికి పెళ్లి చేస్తామని ఎట్లా చేరా భక్తులు గారు ఒక్క బిందె కాదయ్యా ఏడు బిందెలు తీసుకొచ్చి నీ ఎద మీద ఎత్తెత్త నీళ్లు అదో అటువంటి పూలు అంటారు పూలు ఎంత పూల బీసాలు ఎంత ఏడు కొంగల పూలు తీసుకొచ్చి అటువంటి నీ ఎద మీద అటువంటి పూలు పోస్తా పత్తిని లెక్కెంత పత్తిని పరమెంత పత్తిని తీసుకొచ్చి పత్తిరలు నిన్న వండ పెడతా ఓ మల్లయ్య నేను అని చెప్పగానే మొత్తం జలాడు జల మీద పట్టుకొని గానాడు మీళ్ళమ్మ బాలాగుడానే పోతా ఉన్నాడు బాలాగుడానే పోతా ఉన్నాడు బాలాగుడానే పోతా ఉన్నాడు బాలాగుడా పోతా ఉన్నాడు దేవి కూడానే పోతా ఉన్నాడు దేవి కూడా పోతా ఉన్నాడు మరి అడవిల్ల పోతాడు గానడు భగవంతుడే మన నరికేన అబ్బా అవో ఏం నేను చూస్తానని అటువంటి భగవంతుడు వచ్చి అటువంటి చూడు ఎంతనే కళ్ళ చూస్తాంటే అడవిల్ల మేడలమ్మ సిల్వ మొదలు పెట్టింది కానీ రామ నీళ్ళు దొరకనియకపోతే సెలవు మొదలు పెట్టి నీళ్ళ కడకి వచ్చి నీళ్ళ సెలవు తోడి నీళ్ళల్లో చూస్తే మొత్తం నీడ చూస్తే మన మనిషి రూపకం కనబడుతుంది అవో మేడలమ్మ చూసిన తన అటువంటి రూపకం చూసుకొని తనకు తనే మురిసిపోయింది అబ్బబ్బా నా అన్నం ఎక్కడ గొల్లు అని అన్నం ఎక్కడున్నది నన్ను అటువంటి అన్నల
ఇట్లా కళ్ళ కట్టుకోండి.